ఈ మధ్య అందరికీ తెలుసు కడప జిల్లాలో లేదా చాలా మందికి మీ మీడియాలో కూడా తెలుస్తుంటది ఏమంటే ఇన్నాళ్ళు పాయింట్ అవుట్ చేయదలుచుకోవాలి నెక్స్ట్ టీడీపీ అభ్యర్థిగా వివేక కుమార్తె అని చెప్పి ఆల్రెడీ చిన్న చిన్న పత్రికల్లో వస్తున్నాయి ఆల్రెడీ అన్ని సర్కిల్స్ లో తిరుగుతున్నాయి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు కానీ దానికి ఇలాంటి దుర్మార్గమైన దీనిలకు చెప్పుడు మాటలు వినో ఇంకొకటి చేసి ఇట్లా చేయడం అనేది తప్పు మా దగ్గర పోటీ చేయడానికి మేము సిద్ధంగా లేము మేము సీట్లు ఇస్తామని చెప్పలేదు మా ప్రమేయం లేదు దీంతో కోడి కత్తి కేసు ఎంత ఘనంగా తప్పుదారి పట్టించారో వివేకానంద కేసు కూడా అలాగే తప్పుదారి పట్టించారో అదే మేము వెలుగులోకి తీసుకురావడం కోసం మాట్లాడుతున్నాం కేసు అబ్రప్ట్ గా అడ్డగోలుగా తమకు అనుకూలంగానో తమ అనుకున్న విధంగానో రాజకీయంగా ఎదుర్కోలేక జగన్ మోహన్ రెడ్డి వారి వైపు తీసుకెళ్ళడానికో ఆయన కుమార్తె అల్లుడు వీళ్ళను కలుపుకొని ఈ కుట్ర తెరదీసి ఇంతవరకు తీసుకొచ్చారని భావించాల్సి వస్తుంది వెనక్కు తిరిగి చూసుకుంటే ఈ రోజా లేక జరిగినప్పటి నుంచి ఒక రిలేషన్ ఉంది అని కూడా డౌట్ వస్తుంది నాకు లేకపోతే చంద్రబాబు నాయుడు ఆ రోజు లెటరు అంత లేట్గా ఇచ్చేసినందుకు ఆ రోజు అప్పుడే క్వశ్చన్ చేసిండు అసలు ఎందుకు దాచిపెట్టారు అని ఆయన గవర్నమెంటే కదా ఉండింది వద్దన్నాడు సిబిఐ అక్కర్లేదు ఆ రోజు సిబిఐ కోరాడు మేము వేస్తామన్నాం ఎన్నికలు మర్చిపోబోకండి ఎన్నికల క్రూషియల్ టైం మా చేతుల్లో లేదు అధికారులంతా మార్చేశారు చీఫ్ సెక్రటరీని మార్చారు ఎన్నికల కమిషన్ మార్చేశారు ముఖ్యమంత్రి అధికారాలనే తీశారు ఆ విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి మీరు